రాష్ట్ర ప్రభుత్వం అనధికారిగా నిలిపివేసిన TV5 ABN ఛానళ్లు ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని APUWJ మార్కాపురం శాఖ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుండి RTO కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం RTO శేషిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు NB రమణ మాట్లాడుతూ, పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేసి భంగం కలిగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజానీకం, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు సైతం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. పత్రికా స్వేచ్ఛను అణచివేయాలనుకోవడం చాలా మూర్ఖత్వం. పత్రికా స్వేచ్ఛను అణచివేసినటువంటి పాలక వర్గాలన్నీ కూడా గతంలో మట్టి కలిసిపోయాయి. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని TV5 ఏబిన ప్రసారాలను ఇమీడియట్గా రీఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రసారాలు అనేది రాష్ట్ర ప్రజానీకం వాళ్ళు ఇష్టముంటే చూస్తారు, లేకపోతే లేదు. ABN TV5 జనం ఇష్టముంటే చూస్తారు, లేకపోతే ఇంకో ఛానల్ పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఎన్నికల ముందు ఈరోజు TV5 కానీ ABN కానీ, ఈనాడు జ్యోతి లాంటి పత్రికలు అన్ని కూడా టీడీపీ ప్రభుత్వానికి కుమ్ము కాశాయని వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో 151 స్థానాలు వైసీపీ పార్టీకి పట్టం కట్టారంటే మీడియా చెప్పిన మాటలు ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం TV5 ABN ప్రసారాలను ఇమీడియట్గా రీఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పాలకవర్గం దిగి రాకపోయామాడైతే భవిష్యత్తులో APUWJ IJU ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు అవిశ్వపూర్వ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా ఈరోజు APUWJ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీడియా స్వేచ్ఛకు ఇబ్బంది కలిగించే విధంగా పాలకవర్గం ఉండొద్దు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాష్ట్రంలోని అన్ని ఛానళ్లు కూడా సమాజంలో అన్ని వర్గాల ప్రజానికి వెతుకున్న సమస్యల పరిష్కారాల కోసం శాశ్వతలు కృషి చేస్తూ ఈరోజు ఉంటున్నాయి. అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మేమంతా వారధిగా పనిచేస్తున్నాం తప్ప ఏ పాలక వర్గానికి కానీ అలాగే ప్రభుత్వానికి కానీ మేము కుమ్ముకాసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే నూతన ప్రభుత్వం మంచి ఆలోచనతో మేము వెళ్తున్నామని చెప్తున్నటువంటి ఈ పాలకవర్గం ABN TV ప్రసారాలను ఇమీడియట్గా రీఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పత్రికలు ఐక్యత.